దేశ జనాభాలో యువతే అధికమని, వారు సరైన దారిలో నడిస్తేనే దేశ ప్రగతి ఉజ్వలమవుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో చందుర్తి మండల కేంద్రంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి ప్రసంగించారు. పాఠశాలల్లో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ, నేర్చుకున్న విలువలు బడివరకే పరిమితమవుతున్నాయని, వాటిని పాటించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, దేశభక్తులుగా తయారు చేయాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం రోజు మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని పట్టించుకొని మిగతా రోజుల్లో వదిలేస్తే ప్రయోజనమేముందని, నిత్యస్ఫూర్తి కలిగేలా వ్యక్తి నిర్మాణం జరగాలన్నారు. యువత విలువలతో ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సమాజం మారాలంటే మార్పు మన నుంచి మొదలవ్వాలని, అప్పుడే రాజ్యాంగ స్ఫూర్తికి అర్థము పరమార్థం ఉంటుందన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజలందరికీ 75వ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశం తెల్ల దొరల నియంతృత్వ పరిపాలనలో మగ్గిన రోజు అనేక మంది మహామహులు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గాని, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అనేక మంది మహనీయులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తదుపరి ఈ దేశంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలని ఓ చట్టాన్ని ఈరోజు భారత రాజ్యాంగాన్ని రాసుకున్నటువంటి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా ప్రతి ఏటా 26 జనవరి నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొని మనం భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించుకుందామని చెప్పిన ఒక ప్రతిన పూనుతూ ఆనాటి స్వాతంత్ర ఉద్యమాలు గాని, మన దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా ముందుకు సాగాలి, ఏ విధంగా ప్రపంచంలో దీటైనటువంటి దేశంగా ఎదగడాని కోసం ఉపయోగపడే విధంగా మనం చట్టాన్ని రాసుకున్నటువంటి రోజుగా ఈరోజు రిపబ్లిక్ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీకి వస్తున్న క్రమంలో ఈరోజు ఇక్కడ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా వాడన అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా కేరింతలతోటి ఈరోజు మనం జాతీయ జెండాన ఆవిష్కరించుకొని జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ఈ దేశ గౌరవం నిర్ముడి వేసే విధంగా మేము సైతం ఈ దేశ అభివృద్ధిలో, ఔన్నత్యంలో పాటుపడతామని చెప్పని అనేక మంది ముందుకొస్తున్న సందర్భంలో అందరూ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వాలు కూడా ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని కూడా తీసుకొని ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కొత్త నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కూడా సంక్షేమ రంగంలో ఇప్పటికే 6 గ్యారంటీలను మరి ప్రవేశపెట్టే క్రమంలో 2 గ్యారంటీలు, మహిళా తల్లులకు ఉచిత బస్సు ప్రయాణం, 2 రోజుల క్రితం వరకు 10 కోట్ల 50 లక్షల మంది ఉచిత ప్రయాణం గమనింపజేసిన సందర్భం, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచుకున్నాం, మరో గ్యారంటీలు కూడా వీలైనంత తొందరలో అమలు చేసుకుంటూ ప్రజా సంక్షేమాన్ని, ప్రాంత అభివృద్ధి కోసం కూడా పాటుపడుతూ ఈ దేశాన్ని ఈ రాష్ట్రంలో కూడా అగ్రగామిగా నిలిపే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుందనే మాట సందర్భంగా తెలియజేస్తూ ఈ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మీ అంతా కూడా బాధ్యత గల పౌరులంగా, ఓ పార్టీ ప్రతినిధులుగా, ప్రభుత్వ ప్రతినిధులుగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి జాతీయ జెండాకు సెల్యూట్ చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నామన్న మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ కూడా మా వైపు నుంచి ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాను.